హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్. ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి కంకణాల, ఎడ్యుకేటర్ అట్ అన్ అకాడమీ. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ అన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యాప్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూస్ఫుల్ అవుతుంది. మీరు ఇందులో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన వీడియోస్ ఫ్రీగా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా వీడియోస్ ఫాలో అవ్వాలనుకుంటే ఈ కింద లింక్ ఉంటుంది, ఆ లింక్ని క్లిక్ చేయండి. unacademy.com/sandeep22 ఈ లింక్ని క్లిక్ చేస్తే కనుక మీరు నా వీడియోస్ని చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, రాబోయే రోజుల్లో చాలా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది నన్ను యాప్టిట్యూడ్ రీజనింగ్ వీడియోస్ చేయమంటున్నారు. సో ఫ్రెండ్స్, మీ అందరి కోసం నేను రీసెంట్గా ఒక మేడంని సెలెక్ట్ చేశాను. తను ఐబీపీఎస్లో క్వాలిఫై అయింది. రీసెంట్గా జరిగిన 2017లో జరిగిన ఎగ్జామ్లో తను క్వాలిఫై అయింది. సో ఫ్రెండ్స్, తను మన కాల్ఫోటర్ ఛానల్ చూసి తను ఫ్రీగా వీడియోస్ చేస్తానని ముందుకు వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇవాళ తను డెమో వీడియో వస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరూ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, లేకపోతే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మీ రెస్పాన్స్ని బట్టి తను ఫర్దర్గా కంటిన్యూ చేయాలా లేదా అనేది ఆలోచిస్తాం మేము. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎంత రెస్పాన్స్ అవుతే మేము అంత త్వరగా తనని సెలెక్ట్ చేసి మేము వీడియోస్ కంటిన్యూ చేస్తాం. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు తప్పకుండా రెస్పాండ్ అవ్వండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా రెస్పాండ్ అవ్వండి. థ్యాంక్ యూ. లెట్ అస్ డిస్కస్ ద టాపిక్ టైమ్ అండ్ వర్క్. టైమ్ అండ్ వర్క్ నేర్చుకునే ముందు మనం ఈ టూ బేసిక్ ఫార్ములాస్ అనేది ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా చాలా ఇంపార్టెంట్. అవే వర్క్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మెన్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్, M1 D1 T1 E1 బై W1 ఈక్వల్ టు M2 D2 T2 E2 బై W2. ఇక్కడ M అంటే మెన్, D ఫర్ డేస్, T అంటే టైం, E అంటే ఎఫిషియన్సీ అండ్ W అంటే వర్క్. మనకి ప్రాబ్లంలో ఎప్పుడైనా కూడా ఈ M1 D1 W1 ఇచ్చి M2 D2 ఇచ్చి W2 ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, లేదంటే ఈ 3 వాల్యూస్ ఇచ్చి దీనిలో ఉన్న ఈ 4th వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయమని అడగచ్చు. ఏదైనా కూడా ప్రాబ్లంలో ఏ వాల్యూస్ ఇచ్చారో ఆ వాల్యూస్ మటుకే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ది అదర్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం ఒక బేసిక్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ 40 men కెన్ డూ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 120 days, ఇన్ హౌ మెనీ డేస్ 60 men కెన్ డూ ద సేమ్ వర్క్? 40 men కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 120 days, ఇన్ హౌ మెనీ డేస్ 60 men కెన్ డూ ద వర్క్? ఇక్కడ ఈ ఫార్ములా ప్రకారం చూసుకుంటే ఇది M1, ఇది D1, ఇది M2, ఇది D2. మనకి టైము, ఎఫిషియన్సీ, వర్క్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని మనం వదిలేయచ్చు. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే M1 ఇంటూ D1 ఇజ్ ఈక్వల్ టు M2 ఇంటూ D2. అదే మన క్వశ్చన్ మార్క్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. క్యాన్సిలేషన్ చేయగా 6 2s ఇలా డైరెక్ట్గా ఇట్ సైడ్ క్యాన్సిల్ చేయొచ్చు. 80 డేస్ ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు మనం ఇవి చేయగా ఏంటంటే ఈ ఫార్ములా మనం మాటమాటికి గుర్తుపెట్టుకోకుండా 40 men 120 days 60 men క్వశ్చన్ మార్క్ డైరెక్ట్గా సింపుల్గా ఈ వాల్యూ ఇంటూ ఈ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు కింద 60 ఇంటూ క్వశ్చన్ మార్క్. అలా సింపుల్గా ఈ స్టెప్ మనం డైరెక్ట్గా ఈ స్టెప్కి మన బై ప్రాక్టీస్ వస్తుంది. ఇదే బేసిక్ మోడల్ ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ మోడల్స్లో నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. హలో ఎవ్రీవన్, టైమ్ ఇన్ వర్క్లో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 డేస్, బి కెన్ డూ ఇట్ ఇన్ 15 డేస్, ఇన్ హౌ మెనీ డేస్ బోత్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్? ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ని నేను సింపుల్గా ఎలా చెప్తానో చూడండి. ఏ కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 డేస్ అంటే మనకి ప్రతిసారి గుర్తు రావాల్సింది 1 డే వర్క్ ఈక్వల్ టు 1/10, అంటే 2 డేస్ వర్క్ ఈక్వల్ టు 2/10, అంటే సెకండ్ డేలో 2/10 అంటే 1/5 ఆఫ్ వర్క్ ఏ అనేవాడు కంప్లీట్ చేయగలడు, అండ్ సో ఆన్. 5th డే వర్క్ 5/10, అంటే హాఫ్ వర్క్ అనేది 5th డేలో కంప్లీట్ అవుతుంది, అండ్ సో ఆన్. 10th డేలో 10/10 వర్క్ అంటే 1 హోల్ వర్క్ అనేది 10 డేస్లో కంప్లీట్ అవుతుంది. సో మనకు ఆ స్టేట్మెంట్ కనిపించినప్పుడల్లా ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 డేస్, దట్ ఇంప్లైస్ ఏస్ 1 డేస్ వర్క్ ఏస్ 1 డే వర్క్ ఈక్వల్ టు 1/10. సిమిలర్లీ బీస్ 1 డే వర్క్ బీస్ 1 డే వర్క్ ఇజ్ ఈక్వల్ టు 1/15. ఏ ప్లస్ బి కెన్ డూ హోల్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ప్లస్ బి 1 డే వర్క్ 1 డేస్ వర్క్ ఇజ్ ఈక్వల్ టు 1/10 ప్లస్ 1/15. అంతే కదా, ఏస్ 1 డే వర్క్ బీస్ 1 డేస్ వర్క్ కనుక్కుంటేనే కదా ఏ ప్లస్ బి 1 డేస్ వర్క్ మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్సిఎం 33 + 2 5/30. It implies 1/6.
అంటే ఏ ప్లస్ బి వన్ డేస్ వర్క్ 1/6 అంటే ఏ ప్లస్ బి కెన్ డూ ఏ కంప్లీట్ వర్క్ ఇన్ 6 డేస్. దీన్ని రివర్స్ చేస్తే కదా టోటల్ వర్క్ ఎన్ని కంప్లీటెడ్ మనం ఫైండ్అవుట్ చేయగలం. సింపుల్. దీనికి ఇంకా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు అన్ని షార్ట్ కట్ ఫార్ములాస్ అన్ని ఒక వీడియోలో చేస్తాను. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. థ్యాంక్ యూ.